చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. దాదాపు 10-12 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా మంచినీటి సదుపాయం కల్పించడం చాలా సంతోషించదగిన విషయం. అలాగే ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఈ చలివేంద్రం ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ చలివేంద్రాన్ని ఉపయోగించుకొని వాళ్ళ దాహం తీర్చుకోవాలని, అట్లాగే ఇది అందరికీ ఉపయోగంలోకి వస్తుందని, అలాగే ఈ సంఘం వాళ్ళు ఇలాంటి సేవలు ప్రతి సంవత్సరం ఇట్లాగే కొనసాగించాలని అందరికీ తెలుసు. ఎన్నో అఫీషియల్గా స్థాపించబడ్డది. అప్పటి నుంచి సాంప్రదాయ పద్ధతి ప్రకారము సభ్యులతోనే ఎలక్టెడ్ మెంబర్స్ రావడము, అనేక సంక్షేమ పథకాలు కూడా చేయడం జరుగుతున్నాము. ప్రతి సంవత్సరము మరి గతంలో పెద్ద ఎత్తున నందిపేటలో మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది. డాక్టర్స్ చాలామంది 20 మంది డాక్టర్లు రావడము, 1,000-1,500 మంది అక్కడ డాక్టర్లతో వారి ఆరోగ్యంకు సంబంధించిన మరి పరిశీలన చేయడం జరిగింది, మందులు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరము మరి బతుకమ్మ సంబరాలు కానివ్వండి, ముగ్గుల పోటీలు, ఇతరత్ర సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ చలివేంద్రం అనేది 15 సంవత్సరాల నుంచి ఇక్కడనే కోర్టు ఆవరణలో మరి మంచినీళ్ళు, ఎందుకంటే అన్నం తర్వాత నీళ్ళదానము అవసరం కాబట్టి అన్నదానం ఎంతదో నీళ్ళదానం తప్పికైన వాళ్ళకు కోర్టులో మరి ఎవరైతే వస్తారో ఇక్కడ చాలామంది రావడం జరుగుతుంది. పక్కనే కలెక్టర్ ఆఫీస్ ఉన్నది, ఇక్కడ మరి కాంప్లెక్స్ ఉన్నాయి, షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నది కాబట్టి వాళ్ళు అందరూ కొనుక్కొని తాగలేరు కాబట్టి వారి ఆర్థిక ఇబ్బంది నుండి మరి ఇక్కడ కూడా మంచి మరి మినరల్ వాటర్ సప్లై చేయడం మరి జరుగుతున్నది. దీనికి మరి ఇక్కడ శుచిగా శుభ్రంగా మరి జాగ్రత్తగా ఎటువంటి అపరిశుభ్రత లేకుండా మంచినీళ్ళు అనేది ఇవ్వడం జరుగుతున్నది. నిజామాబాద్ టౌన్లోనే ఎక్కువ కన్జ్యూమ్ అయ్యేది, ఎక్కువ మంది దప్పిక తీసుకునేది ఇక్కడనే కాబట్టి దీన్ని మేము ప్రతి సంవత్సరం కొనసాగిస్తున్నాము. దీనికి గాను వాటర్ సప్లై మున్సిపాలిటీ నుంచి మరి వారి మేయర్ గారికి మరి వారి యొక్క ఇక్కడ లోకల్ కార్పొరేటర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ రోజున ఏదైతే జడ్జి గారు వచ్చారో, జిల్లా పరిషత్ చైర్మన్ గారు వచ్చారో, అనేక మంది మిత్రులు వచ్చారు, మీడియా సోదరులు వచ్చారు, అందరి సమక్షంలో ఈరోజు ఉన్నది కాబట్టి దీన్ని ఎవరైతే వారికి నీరు అవసరమో తప్పకుండా నీళ్ళు లేని మనిషికి కష్టం కాబట్టి వారు సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను.